ఓ కథ చెప్పేదా, 2 ఎకరాల రైతు కూలోళ్ళను పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోలుకొని పొలం పనులకు పోయినాడు. వాని 6 ఏండ్ల పాప ఇంటికాన్నే ఉండి సంవత్సరం కూడా లేని తమ్ముని సముదాయిస్తాండాది. ఏడ్చినాడని ఎండలో ఎత్తుకొని తిరిగిందేమో, మా పటేలకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలతో బాంబులేసుకునే ఊర్లాయే. పొద్దు కూకినాక బస్సులు ఏడ తిరుగుతాయి బాలరెడ్డి. 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి. పిల్లల్ని ఎత్తుకొని పోయేతలకి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ బోరు మంది. ఏ కథ తిరగమలిచి చెప్పేదా, 2 ఎకరాల రైతు కరెంటు నీళ్లు దండిగా ఉండాయి. పెండ్లాన్ని ఇంటికాన్నే వదిలి కూలోళ్ళను తోలుకొని పొలం పనికి పోయినాడు. అమ్మ ఇంటికాన్నే ఉండి పిల్లోని చూసుకుంటుంటే పాప బడికిపాయే. ఎండలో అట్లాడిందేమో, మా పటేళ్ళకి జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలు లేని ఊర్లో కదా బాలరెడ్డి, బస్సులు మచ్చుగా తిరుగుతుండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపించినాడు. ఆ పొద్దు మర్నాడే పాప బడికిపాయే. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది, 2వ కథ నేను రాద్దామనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి? ఇక్కడ లేని మా నాయన తరపున ఇక్కడికి రాని మీ నాయన క్షమాపణ చెప్తాండా. ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడింటే ఈ 20 ఊర్ల బతుకు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకైనా ఈ అవకాశం ఇద్దాం. ఈ పీస్ తాలూకా కాస్ట్ 1-5 ఏళ్ళు, 1 ఎమ్మెల్యే, 1 మినిస్టర్ నాకైతే ఓకే. నేను నిలబడను, నువ్వే గెలువు. పోయిన తూరు 2 బండ్లు వేసుకొచ్చినావు బాలరెడ్డి మాట్లాడిన, ఈ తూరి 4 బండ్లు వేసుకొచ్చినావు, అందుకే కొట్టి మాట్లాడతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన దగ్గర ఉంది, మెసేజ్ చేయి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా వెళ్ళి మీ నాయన్ని కలిసొద్దాం. నో అయితే పూలెందుల పులంగళ్ళ కానించి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుజ్జి కాంచి అనంతపురం క్లాక్ టవర్ సర్కిల్ దాకా, బళ్ళారి గనుల్లో దాక్కున్న బెలగం పనుల్లో పడుకున్న వదల, తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. బసిరెడ్డి ఎట్టా మార్చానంటివే, ఇట్టా ఇట్టాగే, ఇట్టా ఇట్టాగే. నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది, దాన్ని నువ్వు సంపేసినావు. మళ్ళీ ఇందాక ఒంటి చేతి శుభ్రుడిని చూసినప్పుడు ఆశ వచ్చింది, దాన్ని సంపనివ్వను బసిరెడ్డి, అందుకే నిన్ను సంపుతా ఉండా. మా నాయన్ని సంపినావనే పగత సంపట్లేదు బసిరెడ్డి, నీ కొడుకుని సంపినావనే సంపుతాండా. ఇంకెంతమంది బిడ్డల్ని సంపుతావనే భయంతో సంపుతాండా.